సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2022 యుఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు పోటీ పడనుండగా టీమిండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఇప్పటికే అర్హత సాధించాయి. అలాగే 6 స్థానం కోసం కువైట్, యుఏఈ, హాంకాంగ్, సింగపూర్ జట్లు తలపడనున్నాయి. తాజాగా ఈ మెగా టోర్నీకి సంబంధించిన ప్రోమోను టోర్నీ అధికారిక బ్రాడ్కాస్టర్ అయిన స్టార్ స్పోర్ట్స్ విడుదల చేస్తూ ఆసియాలో ఆధిపత్యం కోసం యుద్ధం అంటూ క్యాప్షన్ ను జత చేసింది. 45 సెకండ్ల నిడివి గల ఈ వీడియో అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇందులో ఎక్కువగా టీమిండియా ఆటగాళ్లు కనిపించగా, పాకిస్తాన్ నుంచి కెప్టెన్ బాబర్ అజామ్, యువ పేసర్ షాహీన్ అఫ్రీది, బంగ్లాదేశ్ నుంచి సీనియర్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ దర్శనమిచ్చారు. ఇక 2016-2018లలో జరిగిన ఆసియా కప్ ట్రోఫీలను టీమిండియానే కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా టీమిండియానే ట్రోఫీ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. ఈసారి T20 ఫార్మెట్ లో ఆసియా కప్ ను నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు మొత్తంగా 15 సార్లు ఆసియా కప్ జరగ్గా ఇందులో భారత్ ఏకంగా 7 సార్లు విజేతగా నిలిచింది. అలాగే శ్రీలంక 5 సార్లు, పాకిస్తాన్ 2 సార్లు ట్రోఫీలను గెలుచుకున్నాయి. ఇదిలా ఉంటే ఆసియా కప్ 2022 టోర్నీలో ఆగస్టు 28న భారత్, పాకిస్తాన్ లో గ్రూప్ దశలో పోటీ పడనుండగా ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.